నమస్కార్ గోర్ బాయ్ బియావు బాయ్వు మా బంజారాలో మటన్ లివర్ కర్రీ ఎలా చేస్తారో ఒకసారి చూడండి అంటే ఈ మటన్ లివర్ కర్రీ బాటి మీద రోటీ మీద దోశల మీద అన్నిట్లో బాగానే ఉంటుంది కానీ ఇది కర్రీ అని మనం అన్నీ ఏమో ఇలా మాకు కొంచెం స్పెషల్గా చేస్తామండి మటన్ లివర్ కర్రీ తెచ్చుకొని మటన్ లివర్ తెచ్చేసి అందులో మజ్జిగ నిమ్మకాయ పిండేసుకొని బాగా వాటిని వాష్ చేసేయాలి చూడండి అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు మార్కెట్లో కానీ మనం తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని వాటర్ వేసి పోసి ఇలా వాష్ చేస్తే పెద్ద పెద్దవిగా కనిపిస్తాయి ముక్కలు ఆ పెద్ద పెద్దవి ముక్కలు కనిపించే కూడా మొత్తం జల్లిబుట్లో వేసేసి వాటర్ మొత్తం పోయినాక చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోకపోతేనండి అవి చాలా పెద్దవిగా అనిపిస్తాయి నోటికి పిల్లలు కూడా తినటానికి ఇష్టపడరు కానీ మటన్ లివర్ కర్రీ తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న వాటిని స్టవ్ మీద పెట్టేసి ఉప్పు దినుసులు పసుపు అండి ఇది ఇందులో అన్నీ యాడ్ చేసి ఉంటాయి ఉప్పు పసుపు మాత్రమే వేసాము చూడండి ఉప్పు పసుపు వేసేసి కొంచెం కలిగి పెట్టేసి వాటిని బాగా ఉడికించేసుకోవాలి అవన్నీ బాగా ఉడకటం వల్ల పెద్ద పెద్దవిగా పైకి ఇదిగో ఇలా తేలుతూ ఉంటుంది వాటర్ పోయే కొద్దీ వాటర్ పోయే కొద్దీ మొత్తం చిన్న చిన్నవిగా వచ్చేస్తాయి అలా నీరు మొత్తం ఇంకేదాకా వాటిని మనం బాగా ఉడికించుకోవాలి చాలా ఎక్కువసేపు ఉడికించడం వల్ల చాలా మెత్తగా స్మూత్గా ఉన్నట్టుగా ముక్క మనకు తినటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఆ తర్వాత జొన్నపిండి ఉంటే జొన్నపిండి కానీ రాగి పిండి కానీ అలాగే ఇంకేదైనా పిండి మీరు కొంచెం కలిపేసుకొని గ్రేవీ కోసం అందులో యాడ్ చేసుకోవాలి గ్రేవీ లాగా యాడ్ చేసుకుంటారా చూడండి దోశ మీద కానీ రోటీ మీద కానీ అలాగే బాటి మీద కానీ మా బంజారాలు తిని స్పెషల్గా తింటామండి ఇందులో యాక్చువల్గా బ్లడ్ వేస్తాము ఆ బ్లడ్ కొంతమంది తింటారు కొంతమంది తినరు ఈసారి బ్లడ్ వేసి మీకు ఎలా చేయాలో చూపిస్తాను కానీ ఇది చాలా స్పెషల్ ఐటమ్ అండి మా బంజారాలో దీన్ని కారేబోటీ అంటారు కారపోటి పెరేబోటీ ప్రాంతాల వైజ్గా ఇలా